మచిలీపట్నం వాసుల దశాబ్ద కళ ఇవాళ నెరవేరనుంది బందర్ పోర్టుకు ఏపీసీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు ఈ పోర్టును పదకొండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్ల వ్యయం నూట పదహారు మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరనుంది సుదీర్ఘ కాలం తర్వాత బందర్ పోర్టు శంకుస్థాపనకు నోచుకోనుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం బందర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తాడేపల్లి నుంచి బందరుకు హెలికాప్టర్లో బయలుదేరతారు తాపస్పుడి హెలిపాడ్ దగ్గర దిగి తొమ్మిది గంటల పది నిమిషాలకు పోర్టు దగ్గర భూమి పూజలో జగన్ పాల్గొంటారు తర్వాత ను ఆవిష్కరిస్తారు అక్కడి నుంచి మచిలీపట్నం టౌన్లోని భారత్ స్కౌట్స్ గ్రౌండ్కు చేరుకుని ఫోటో గ్యాలరీని వీక్షిస్తారు అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు బందర్ పోర్టును సుమారుగా పదకొండు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది తొలి దశలో ఐదు వేల నూట యాభై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు దీని సామర్థ్యం నూట పదహారు మిలియన్ టన్నులు మొత్తం పదహారు బెర్తులతో నిర్మించనున్నారు దశలో నాలుగు బెర్తులు ముప్పై ఐదు మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు ఇందుకు సంబంధించి మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది తొలిదశలో నిర్మించే నాలుగు బెర్త్ల్లో రెండు సాధారణ బెర్త్లు కాగా ఒకటి కోల్ మరొకటి మల్టీపర్పస్ బెర్త్ ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది ఎరువులు బొగ్గు వంట నూనెలు కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా ఈ పోర్టు క్లింకర్ గ్రానైట్ బ్లాక్ ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుంది పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా మందికి ఉపాధి వాస్తవంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రెండు వేల ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శంకుస్థాపన చేశారు వైఎస్సార్ మరణానంతరం పోర్టు పనులు ఆగిపోయాయి రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పోర్టు కోసం ల్యాండ్ బ్యాంక్ సేకరణ వంటి హడావుడి జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు నెలన్నర ముందు చంద్రబాబు పోర్టు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు అయినా పనులు ఒక అడుగు ముందుకు పడలేదు తర్వాత జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కోవిడ్ కారణంగా రెండేళ్లు జాప్యం జరిగింది ఈలోపు పర్యావరణ అనుమతుల గడువు ముగియటం వంటి పలు అంశాలతో ఇంకా ఆలస్యమవుతూ వచ్చాయి మొత్తం మీద సోమవారం పోర్టు శంకుస్థాపన జరుగుతోంది